అలాగే డోపమైన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతే అప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఒకసారి మనం చూద్దాం. వీరికి జీవితం మీద అసలు ఇంట్రెస్టే ఉండదు. వీరికి అసలు ఏది పట్టించుకోరు, అసలు చెప్పినా వినరు. విరక్తి, ఏ పని చేయాలనుకున్నా వారికి నిరాసక్త, ఉత్సాహమే ఉండదు. అందరూ హ్యాపీగా ఉంటే వీళ్ళు ఒక మూల కూర్చుని ఎవరితోనూ మాట్లాడరు, లేదా గంభీరంగా ఉంటారు, అసలు ఆ కంపెనీ ఫీల్ అవ్వరు, లేదా నెగిటివ్ స్టేట్మెంట్ చేస్తుంటారు, ఇది జరిగేది కాదులేరా బాబు అని మిగతా వాళ్ళని కూడా నిరుత్సాహపరుస్తారు. అసలు ఏ పని చేయకుండానే పాప వీరు అలసట ఫీల్ అవుతారు. నో కాన్సన్ట్రేషన్, బుద్ధి మందగిస్తుంది, నో మెమరీ. ఒకవేళ మెమరీ ఉన్నా చాలాసేపటికి కానీ గుర్తురాదు, అవునవునవును అట్లా ఉంటుందన్నమాట. అసలు ఎప్పుడు నిరాశ, డిప్రెషన్లో ఉంటారు. అన్ని బాధలు చుట్టుముట్టి ఆ బాధిస్తున్నటువంటి ఆ వర్రీలో ఉంటారు వీళ్ళు. సరిగ్గా నిద్రపోరు, ద డిస్టర్బ్డ్ స్లీప్, రెస్టింగ్ ట్రామా అంటే మనసులో బెదిరి బెదిరిగా ఉండటము, ఆ గాయపడిన ఫీలింగ్. వీళ్ళకి పార్కిన్సన్ డిసీజ్ వచ్చేటటువంటి అవకాశం చాలా ఉంది. అంటే కంపవాతం అంటాం తెలుగులో, అంటే వణుకుడు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ మనకు కలిపొస్తుంది, స్టిఫ్గా అయిపోతారు. ఆ చిన్న చిన్న అడుగులు వేయటము, ముందుకు వంగి నడుస్తారు, ఎవరో ముందుకు తోస్తున్నట్లు, మాట తడబాటు, అది ఎక్స్ప్రెషన్ ఉండదు ఫేస్లో, ఇవన్నీ కూడా పార్కిన్సన్ జబ్బు యొక్క లక్షణాలు. ఇలాంటి వారిని మనం చుట్టుపక్కల చూస్తుంటాం, మన కుటుంబాల్లోనూ మనం చూస్తుంటాం, లేదా మన ఫ్రెండ్స్ కుటుంబాల్లో కూడా చూస్తుంటాం.